నిర్గమాకాండం 30వ అధ్యాయం మొదటి 10 వచనాలు మార్చి చదువుకుంటా. మరియు ధూపం వేయుటకు నీ ఒక వేదికను చేయవలను, తుమ్మకర్రతో దాన్ని చేయవలను. దాని పైభాగమునకు, దాని 4 ప్రక్కలకును, దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకును పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలెను. అవి దాని మోయు మోతకర్రలకు స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపం వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరుచినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. మీరు దాని మీద అన్య ధూపమునైనను, దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను, నైవేద్యమునైనను అర్పింపకూడదు. పానీయమునైనను దాని మీద పోయకూడదు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, రాత్రివేళ మరొకసారి నీ పాద సాన్నిధ్యంలో చేరగలిగే ఆధిక్యత ఇచ్చినందుకు వందనములు. పాటల ద్వారా మీ నామం మహిమపరుచుకున్నారు. మా హృదయాలను కూడా మీరు సిద్ధపరచున్న కోణములు. మీ వాక్య ధ్యానం చేయనంటుండగా పరిశుద్ధాత్మదేవ, గ్రంథకర్తవైన దేవ, లేఖనంలో దాచిపడిన ఆత్మీయ సత్యములు మాకు బయలుపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. అందులో ఉన్న సత్యమును గ్రహించిన వారమై ఆత్మీయంగా మేలు పొందినట్లు కృప చూపమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఇందు నిమిత్తం మీ ప్రజల సమక్షంలో నిలబడుచున్న నన్ను ఖాళీ చేయము, మరుగు చేయము. శక్తిగల మీ మాటల చేత నింపము. మీరేం చెప్పాలని కోరుతున్నారో ఆ మాటలు మాత్రమే పలకగలిగినట్లు సంపూర్ణంగా నన్ను మీ ఆధీనంలో ఉంచుకున్నాము. ఇందు నిమిత్తం మళ్ళీ ఒకసారి అబ్బిలి బలిపీఠంపై ఉన్న కారుణికతో నా పెదవులను త్రాకము, నన్ను ప్రతిష్ఠించము, మీ మహిమాంతమై బలపరిచి వాడుకొను. కూడి వచ్చిన ప్రజలు మేలు పొందినట్లు, మీ స్వరం వినట్లు, మీ స్వరం వినడం ద్వారా కలిగే ఆశీర్వాదాలకు పాత్రలుగునట్లు, అనగా హెచ్చరిక, ఆదరణ, క్షేమాభివృద్ధి వాళ్ళకు కలుగునట్లు కృప చూపును. ఈ సాయంకాల కొరగా మా విషయంలో మీకు ఇచ్చే ఉద్దేశాలు నెరవేర్చుకున్నట్లుగా చేయి. యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాను తండ్రి. మనకు మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది బైబిల్ పఠన తరగతి విషయంలో. నా జ్ఞాపకం ఉన్నంత వరకు పోయిన పాఠంలో మనం ఈ ధూపవేదిక చుట్టూ ఉన్నటువంటి బంగారు జవను గురించి ధ్యానం చేసాం అనుకుంటున్నాను. మరికొన్ని సంగతులు ఈ ధూపవేదిక ద్వారా మనం నేర్చుకోదగినటువంటి విషయాలు ఉన్నాయి. ఈ రాత్రి ఒక 3 సంగతులు మీ గమనంలోనికి నేను తీసుకుని రావాలని కోరుతున్నాను.
మొదటిది ధూపవేదిక యొక్క ఉద్దేశం, రెండవది ధూపవేదిక దాని యొక్క స్థానం, మూడవది ధూపవేదిక యొక్క శక్తి. ఈ మూడు సంగతుల గురించి మనం క్లుప్తంగా ధ్యానం చేస్తాం. ధూపవేదిక యొక్క ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఈ ధూపవేదిక మన ప్రభు యొక్క మరి శ్రేష్టమైనటువంటి పరిచర్యను గురించి జ్ఞాపకం చేస్తుంది. దహన బలిపీఠానికి ధూపవేదికకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అనంటే, దహన బలిపీఠం మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు మన రక్షణార్థమై సిలువలో ముగించిన కార్యానికి సూచనగా ఉంది. ఒక మాటలో చెప్పుకోవాలంటే అది మన రక్షణకు సూచన అయినటువంటిది. ఒక పాపి పరిశుద్ధుడైన దేవుని కలుసుకోవటానికి, అతి పరిశుద్ధ సాన్నిధ్యంలో ఉన్న దేవుని చెంతకు చేరడానికి అదే ప్రవేశ ద్వారం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ బలిపీఠం చెంతకు రాకుండా తాను పరిశుద్ధ స్థలాన్ని కానీ అతి పరిశుద్ధ స్థలంలోని కానీ ప్రవేశించే ఆధిక్యతకు ఉండదు. మన రక్షణ గురించి మాట్లాడుతుంది. సిలువలో కార్యాన్ని ప్రభు ఆయన చేసి ముగించాడు. ఆయన ముగించిన మాత్రమే కాకుండా ఇప్పుడు మరీ శ్రేష్టమైన పరిచర్య ఆయన కలిగి ఉన్నాడు. ఏంటి ఆ పరిచర్య? మనందరి రక్షణ యొక్క సంపూర్తి కొరకు, ద పర్ఫెక్షన్ ఆఫ్ అవర్ సాల్వేషన్, రక్షణ యొక్క సంపూర్తి కొరకు తండ్రి కుడి పార్శ్వం నుండి మన కొరకు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. సో ధూపవేదిక రక్షకుడైన యేసుప్రభువారి యొక్క విజ్ఞాపన పరిచర్యను గురించి మాట్లాడుతుంది. ప్రధాన యాజకుడుగా తండ్రి కుడి పార్శ్వం నుండి మన కొరకు నిత్యము ధూపం వేస్తూ ఉన్నాడు. మన పక్షంగా ఆయన విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. అది ఆయన ప్రస్తుత పరిచర్య, ఎడతెగకుండా కొనసాగుతున్న పరిచర్య అని మనం చెప్పవచ్చు. రక్షణ ఏంటి, రక్షణ యొక్క సంపూర్తి ఏంటి అన్నటువంటి అనుమానం అనేది రావచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి చదువుకుంటాం. 9-10 వచనాలు, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. నిత్య రక్షణకు కారకుడాయను. అలాగే 7వ అధ్యాయం 24-25 వచనాలు కలిసి చదువుకుంటా. 24-25 వచనాలు, ఈయన నిరంతరం ఉన్నవాడు గనక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్ద కూర్చువారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము చేయించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. నిత్య రక్షణ ఇక్కడ వాడబడుతున్న మాట సంపూర్ణముగా రక్షించుటకు అనేటువంటి మాట. పాప విముక్తులుగా చేసినటువంటి ప్రభువు నిత్య రక్షణకు మనల్ని కారకులుగా చేయాలని, ఆ రక్షణ యొక్క సంపూర్ణతలోనికి మనల్ని తీసుకుని రావడానికి తండ్రి కుడి పార్శ్వము నుండి మన కొరకు నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ విజ్ఞాపన పరిచర్యలో ఆయన రెండు విషయాలు చేస్తాడు. ఒకటి, ఆయన మన అడ్వకేట్గా ఉంటాడు, మన పక్షంగా వాదించేటువంటి వాడుగా ఉంటాడు. చూడండి, మొదటి 2 వచనాలు, నా చిన్నపిల్లలారా మీరు పాపం చేయకుండా ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనాను పాపం చేసినడలా నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. సో ఇక్కడ ఉత్తరవాదత్వం, ఆయన అడ్వకేట్, ఉత్తరవాదిగా తానున్నట్టు కనపడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక
రెండవ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16, 17, 18 వచనాలు కలిసి చదువుదాం. ఏలైనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాం సంతాన స్వభావం ధరించుకుని ఉన్నాడు, కావున ప్రజల పాపములకు పరిహారం కలిగించేటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తం అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చారు. తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై రక్షించబడిన మనం మనల్ని సాతానుడు పలు విధాలుగా శోధించి ఆ శోధనల్లో మనం చిక్కుబడి పాపం చేసేటువంటి దానికి వాడు మనల్ని ప్రేరేపిస్తాడు. నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండానికి ఈ సంగతులు నేను మీతో చెప్తున్నాను. ఒకవేళ మీలో ఎవడైనా పాపం చేసిన ఎడల మన పరిస్థితి ఏంటి అని అంటే అదే చెప్తున్నాడు. మనకు ఒక ఉత్తరవాది తండ్రి వద్ద ఉన్నాడు. ఆయన పని ఏంటి అని అంటే రెండు విషయాలు చేస్తాడు. ఒకటి మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు, రెండవది మన పక్షంగా ఆయన వాదిస్తాడు. విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఓ మాటలో చెప్పుకోవాలంటే విజ్ఞాపనలో బ్రతిమలాడడం ఉంటుంది, ప్లీజింగ్ ఉంటుంది. ప్రభా తప్పిపోయారు, వారిని క్షమించు అంటే తండ్రి దగ్గర బ్రతిమలాడడం. ఎందుకు ఆయన బ్రతిమలాడతాడు అని అంటే ఎబ్రీ 2వ అధ్యాయంలో మనం చదువుకున్నట్టుగా ఆయన మన బలహీనత లేదు మనతో సహానుభవం కలిగినటువంటి వాడు. ఆయన దేవదూతల స్వరూపం ధరించుకుని ఈ లోకానికి రాలా, మానవాకారంలో రక్తమాంసములు కలిగిన వాడుగా ఈ లోకానికి వచ్చాడు. కానీ కనుక ఒక మనుషుడు, రక్తమాంసములు కలిగిన మనుషుడు తను ఎలా బలహీనపడతాడు, ఎలా తప్పిపోతాడు, ఎలా శోధించబడతాడు అన్న విషయాలు ఆయనకు బాగా తెలుసు. అందువల్ల ఈ ప్రధాన యాజకునిలో ఉన్న గుణలక్షణం ఏంటంటే కనికరమును నమ్మకమైన వాడు, జాలి గలవాడు. మన మీద జాలి పడతాడు, నాకు తెలుసు వీళ్ళు ఇలా తప్పిపోతారని, వీళ్ళు తెలుసు అని జాలిపడి మన పక్షంగా తండ్రి వద్ద విజ్ఞాపన చేస్తాం. ఒకవేళ తండ్రి అన్నాడు అనుకోండి, అదేం కుదరదు, ఎన్నిసార్లు క్షమించమంటావు అని అంటే అప్పుడు ఉత్తరవాదత్వం వహిస్తాడు. ఎందుకు క్షమించవు నువ్వు అని ఉత్తరవాదత్వం వహిస్తాడు. హీ ఫైట్స్ ఫర్ అస్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33, 34, 35 వచనాలు అందరి కలిసి దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపు వాడేవాడు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతుల్లో ఉండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వంలో ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం చేయవాడును ఆయనే. సో హీఈస్ అవర్ జడ్జ్. రెండవది హీఈస్ అవర్ అడ్వకేట్ ఆల్సో. ఆయనే మన ఉత్తరవాది, ఆయనే మన తీర్పరే. తీర్పు తీర్చేవాడు మన ఆయన మనవాడైతే, ఉత్తరవాదం చేసేవాడు మనవాడైతే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది మనకు. కనుక అందుకంటున్నాడు దేవుడు ఏర్పరిచిన వారి మీద నేరం మోపేవాడు ఎవడు? ఎవడికి చాతనవుతుంది నేరం మోపడం? కారణం ఏంటంటే వారి పక్షంగా విజ్ఞాపన చేసేటువంటి ప్రభు ఉన్నాడు. ఆయనే తీర్పరి, ఆయనే మన న్యాయవాది. అందుచేత ప్రభు సన్నిధిలో మనం నీతిమంతులుగా తీర్చబడతాము. అందుకే రక్షించబడిన ఒక వ్యక్తిని సంపూర్ణ రక్షణలోనికి, కంప్లీట్ సాల్వేషన్లోనికి తీసుకుని వచ్చేదానికి ఈ దినాన ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ పరిచర్యే తండ్రి పార్శ్వమున ఉండి విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపన పరిచర్య అని చెప్పవచ్చు. కనుక ఈ విజ్ఞాపన పరిచర్య ద్వారానే బలహీనమైన మనం, తొట్టిల్లేటువంటి మనం, తరచుగా జారిపోయేటువంటి మనం ప్రభువులో నిలిచి ఉండేదానికి ఆస్కారం అనేది కలిగింది. లూకా సువార్త 22వ అధ్యాయం 31, 32 వచనాల్లో
పేతురుతో ప్రభు చెప్తూ ఈ మాటలు అంటాడు. పేతురు, సాతాను గోధుమల వలె మిమ్మను చలించటకు కోరుకనను కానీ నీ నమ్మిక తప్పిపోకుండాట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. అంటే అర్థం ఏంటి, ఇండైరెక్ట్గా ఏమని చెప్తున్నాడు, పేతురా ఈ దినాన నువ్వు విశ్వాసంలో నిలుచున్నావంటే దానికి కారణం ఎవరు, నేనే. నేను గాని వేడుకొని ఉండకపోతే, నేను గాని విజ్ఞాపన చేసి ఉండకపోతే నీవు నిలిచుండేది కష్టమయ్యేది. నేను నీ కొరకు వేడుకున్నాను, అందుకే నువ్వు నిలబడ్డావు. ఇప్పుడు అదే పరిచర్య లేక అదే పిలుపు దేవుడు మనకు కూడా ఇచ్చాడు. మొదటి పేతురు 2:5 మీరును పరిశుద్ధమైన యాచకులుగా ఉండి దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. సో ఆత్మ సంబంధమైన బలుల్లో ఈ ధూపం కూడా ఒకటి. అందుకే ధూప వేదికను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినప్పుడు అదేమో బ్రేజన్ ఆల్టర్ అన్నాడు, ఇదేమో ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అన్నాడు. ఆల్టర్ అనేటువంటి మాట బలిపీఠాన్ని గురించి మాట్లాడుతుంది. ఎందుకు ఇది కూడా బలిపీఠం అని చెప్పబడింది, ధూప వేదిక కూడా బలిపీఠం అని చెప్పబడింది? ఇక్కడ ఏం అర్పిస్తాం మనం, ఒక విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తి తను ఏం అర్పిస్తాడండి ధూప వేదిక దగ్గర? విజ్ఞాపన అంటే అర్థమేంటి, ప్రార్థనకు విజ్ఞాపనకున్న వ్యత్యాసం ఏంటి? ప్రార్థన మన కొరకు మనం చేసుకునేది, విజ్ఞాపన ఇతరుల కొరకు మనం చేసేది. ఇతరుల కొరకు మనం చేయాలి అని అంటే మన స్వయాన్ని ఏం చేయాలా, మన స్వయాన్ని బలిపీఠం మీద పెట్టాలా. నిస్వార్థమైన జీవితం, మన విషయంలో మనకేమాత్రం ఆశ లేకుండా ఇతరుల యొక్క క్షేమం కొరకు, ఇతరుల యొక్క మేలు కొరకు మనం చేసేటువంటి విజ్ఞాపన ప్రార్థన. మనకు చక్కని ఉదాహరణ అబ్రహాం జీవితంలో మనం చూస్తాం. లోతు కొరకు తాను విజ్ఞాపన చేయాల్సి వచ్చినప్పుడు పదే పదే ఒక మాట వాడతాడు. ఏమంటాడు, ఆ మాట చాలా ప్రాముఖ్యమైంది. పదే పదే ఒక మాట అంటాడు, నేను మాటలాడా తెగించుచున్నాను, మాటలాడా తెగించుచున్నాను. అంటే అర్థమేంటి, ఒకవేళ నేను విజ్ఞాపన చేసేటువంటి సందర్భంలో నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నువ్వు ప్రార్థన ఆలకించాలి, లోతును రక్షించాలి. తన స్వయాన్ని బలిపీఠం మీద పెట్టుకుంటున్నాడు. మాట్లాడుతున్నది సామాన్యమైన వ్యక్తితో కాదు, ఎక్కువ తక్కువగా మాట్లాడితే ప్రాణం పోతుంది, అయినా నేను మాట్లాడా తెగిస్తా ఉన్నాను. నా ఆశ, నా విజ్ఞాపన, నాకున్నటువంటి కోరిక లోతు రక్షించబడాలి. సదుమ గుమ్మరాల మీదకి వస్తున్న అగ్ని గుండా నుండి తాను తప్పించబడాలి. అందుకే ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అనేది మన స్వయాన్ని మనం ఛేదించుకునేటువంటి స్థితిని గురించి మాట్లాడుతుంది. దేవుని రాజ్యం కొరకు, ఇతరుల క్షేమం కొరకు మనల్ని గురించి మనం ఆలోచించాం, మన కుటుంబం గురించి మనం ఆలోచించాం, మన స్వార్థాన్ని గురించి మనం ఆలోచించాం. విజ్ఞాపన ప్రార్థన ఇతరుల క్షేమం కొరకు మనం చేసేటువంటి ప్రార్థన. ఇప్పుడు మన ప్రభు కూడా చేస్తున్నది అదే. తండ్రి కూడా పార్శ్వం నుండి మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. పేతురుతో అంటున్నాడు, పేతురు నేను నీ కొరకు వేడుకున్నాను, నీవు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను కూడా స్థిరపరచు. నువ్వు బలపడిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు అంటే దాని అర్థం ఏంటి, నువ్వు కూడా వారి కొరకు ఇలాగా విజ్ఞాపన చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఆయన ప్రధాన యాజకుడు, మనం యాజకులం. ఆయన పరిచర్య మన పరిచర్య, ఆయనకి ఇవ్వబడిన పిలిపే మనకు కూడా ఇవ్వబడింది. సో ఆయన విజ్ఞాపనకర్తగా ఉన్నాడు, ఇది నాన్న మనం కూడా విజ్ఞాపనకర్తలుగా ఉండాలి. కనుక ఇది మొదటిది. ధూపవేదిక యొక్క ఉద్దేశం మన ప్రభు యొక్క ఉన్నతమైన పరిచర్యను గురించి మాట్లాడుతుంది. ఆయన ఆ విషయంలో చాలా ఫెయిత్ఫుల్గా ఉన్నాడు, చాలా కనికరం గలవాడుగా ఉన్నాడు. మన పక్షంగా వాదించి మనల్ని నీతిమంతులుగా తీర్చే విషయంలో ఆయన నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ఆయన పరిచర్యను ఆ రీతిగా కొనసాగిస్తూ ఇది నన్ను మనకు చెప్తా ఉన్నాడు, మనం కూడా ఆ రీతిగా ఉండాలి. అనేకుల కొరకు విజ్ఞాపనం చేసే విజ్ఞాపనకర్తలుగా ఆయన ఎట్టి భారంతో చేశాడో, ఎట్టి త్యాగ సహితమైన ప్రార్థన చేశాడో, అటువంటి ప్రార్థన విజ్ఞాపన మన జీవితంలో కలిగి ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు.
రెండవది మనం ఆలోచిస్తే ధూపవేదిక పొజిషన్ అది ఎక్కడ ఉంది, దాని స్థానం ఎక్కడుంది అని ఆలోచిస్తే చూడండి, నిర్గమకాండం ముప్పై అధ్యాయం 6వ వచనం అందరికి కలిసి చదువుతాం. నిర్గమకాండం 30వ అధ్యాయం 6వ వచనం అందరికి కలిసి చదువుతాం. సాక్ష్యపు మందసం నొద్దు నుండు అడ్డ తెర ఎదుట, అనగా శాసనముల మీది కరుణాపీఠం ఎదుట నువ్వు దాన్ని ఉంచాలను, అక్కడ నేను నిన్ను కలుసుకుందును. దాని యొక్క పొజిషన్, దాని ప్లేస్మెంట్ అది ఎక్కడ ఉండాలి అన్నది చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎక్కడ ఉండాలంటే అది సాక్ష్యపు మందసము ఎదుట, సాక్ష్యపు మందసము ఎదుట ఉండాలి. దాని పొజిషన్ అక్కడ కేవలం అడ్డతెర మాత్రమే అడ్డుగా ఉంటుంది. ఒకవేళ అడ్డతెర తొలగించబడితే మందసాన్ని, ఈ ధూప వేదికను దాటుకొని చూస్తే మనకు కనపడేది ఏంటి, సాక్ష్యపు మందస్, ఆ మందసానికి ఎదురుగా ఉంటుంది. పరలోకంలో కూడా దీని స్థానం అక్కడే ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. చూడండి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం అందరికి కలిసి చదువుదాం. ప్రకటన 8:3, మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడను. సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము, ఏది సువర్ణ బలిపీఠం అంటే, సువర్ణ బలిపీఠం అంటే ఏది, ధూపవేదికే. ఎందుకు ధూపవేదిక అని చెప్తాం, అది బ్రేజన్ ఆల్టర్, ఇత్తడి బలిపీఠం, తుమ్మకర్రతో చేయబడి ఇత్తడితో పొదిగించబడుతుంది. ధూపవేదిక అది కూడా తుమ్మకర్రతోనే చేయబడుతుంది, కానీ బంగారు చేత పొదిగించబడుతుంది. అందుచేత ఇది సువర్ణ బలిపీఠము అని పిలువబడింది, ధూపవేదిక అని కూడా చెప్పు. కానీ ఇక్కడ కూడా పొజిషన్ ఎక్కడుంది చెప్పండి, సింహాసనము ఎదుట ఉంది. పాత నిబంధనలో దేవుని సింహాసనం ఏది, మందసం. కరుణాపీఠములు మీద ఉన్నటువంటి రెండు కెరూబుల మధ్య వసించేవాడు అని ఆయన గురించి రాయబడింది. రెండు కెరూబుల మధ్య వసించేటువంటి దేవుడు అని, అది ఆయన మర్సీ సీట్, కరుణాపీఠం, అక్కడ ఆయన ప్రజల్ని కలుసుకునేటువంటి వాడు. కనుక దాని ఎదుట ఈ ధూప వేదిక ఉన్నట్టుగా చూడవచ్చు. సో పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ ధూప వేదిక యొక్క విషయానికి ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మన ధూప వేదిక అంటే పరలోకంలో కనబడుతున్నటువంటి ఈ దర్శనానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, రెండిట్లో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అని అంటే, కేవలం ఒక రెంట్ వేలు మాత్రం తొలగించబడింది. అది కూడా సింహాసనం ఎదుటే ఉండేది, మందసం ఎదుటే ఉండేది, ఇది కూడా సింహాసనం ఎదుటే ఉంది. ఇప్పుడు ఈ సింహాసనానికి సువర్ణ బలిపీఠానికి మధ్యలో ఏం లేదు, తెర లేదు, తెర తొలగించబడింది. అప్పుడు తెర ఉండేది, ఇది మాత్రమే ప్రత్యేకించబడింది. ఇది మనకేం జ్ఞాపకం చేస్తుంది చెప్పండి, మనకి ఇవ్వబడిన గొప్ప ఆధిక్యతను గురించి మాట్లాడుతుంది. అప్పుడైతే తెర ఉండేది, ఇది నా తెర చిరిగిపోయింది. కారణం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 19:22 కలిసి చదువుదాం. 19:22, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది జీవం గలదియు, ఆయన శరీరము అని తెర ద్వారా ఏర్పరచబడినదియు ఆయన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగినది గనకను, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనకను, మన సాక్షికి కల్మషం తోచుకున్నట్లు పోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకతో స్నానం చేసిన శరీరం గలవారమైంది, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి
యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధానమునకు. సో ఇదిన మనకు విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయత. ఎందుకు? ఆ తెర అనేది తొలగించబడింది. అతి పరిశుద్ధ సాన్నిధ్యంలోనికి ధైర్యంగా మనం వెళ్ళేటువంటి ఆధిక్యత ప్రభు మనకు కలుగచేశారు. ఆ దినాన వాళ్ళు చాలామంది ఆశించేవాళ్ళు అతి పరిశుద్ధ సాన్నిధ్యంలోనికి వెళ్ళాలని, కానీ వారికి అది దొరికేది కాదు. ఒకవేళ ఎవడైనా సాహసించి వెళితే ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే. కానీ ఈ దినాన మనకు ఎప్పుడైనా 24/7 కదా, 7 దినాలు 24 గంటలు ఎగరపోవచ్చు, అతి పరిశుద్ధ సాన్నిధ్యంలోకి పోవచ్చు. కానీ ఎన్నిసార్లు పోతాం? మనకేమో దాని విలువే తెలియదు, దాని ప్రశస్తతే తెలియదు, దానికి ఇవ్వబడిన స్థానం ఎంత గొప్పదో తెలియదు. యూ డు నాట్ నో దట్ ఆ పొజిషన్, ఆ స్థానం తెలియదు, దాని విలువ తెలియదు. అంచేతనే ప్రార్థనకు మన జీవితాల్లో ఎక్కువగా మనం విలువ ఇవ్వడం లేదు. నీ వ్యక్తిగతమైన జీవితంలో ప్రార్థన యొక్క ప్రశస్తత, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎరిగితే ఎన్నిసార్లైనా పోవచ్చు. ఇక్కడ మరొక కూడా మనం తెలుసుకోవాలి. పాత నిబంధన కాలంలో ప్రార్థనకంటూ ఒక గడియ ఉండేది, ఒక సమయం ఉండేది. ఏ సమయం అది? మన ఇండియన్ టైం టేబుల్ ప్రకారం ఎన్ని గంటలు? పోనీ అపోస్తల కార్యములు 3:1 మధ్యాహ్నం 3 గంటలు, 9th hour అంటారు. 9th hour అని అంటే మధ్యాహ్నం 3 గంటలు వాళ్ళ టైం టేబుల్ ప్రకారం. అది వాళ్ళ ప్రార్థనా సమయం. ఆ సమయంలో మాత్రమే వాళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళు. వారు ప్రార్థన చేయాల్సి వచ్చిన సాయంకాల నైవేద్య సమయాన వాళ్ళు ప్రార్థించడం ప్రారంభించేవాళ్ళు. అది ఒక ప్రార్థనకు ఒక గడియ ఉండేది వాళ్ళకి. ఎప్పుడు పడితే అప్పుడు పోవటానికి లేదు. ఇప్పుడు మనకు 24 అవర్స్ అందుబాటులో ఉంది. ఏదైనా ఫ్రీగా వస్తే మనకు చాలా తేలికైపోతుంది కదండి. ఏదైనా ఫ్రీగా వస్తే గాస్పుల్స్ అమ్మేవాళ్ళం మేము, రూపాయికి ఒకటి గాస్పుల్స్ అమ్మ. చాలామంది అనేవాళ్ళు, ఏం సార్ మరి పుస్తకాలు కూడా అమ్ముకుంటున్నారు మీరంటే, అయ్యా మాకు అమ్ముకోవాలని ఆశ లేదు కానీ మీకు ఫ్రీగా ఇచ్చామనుకో ఏం చేస్తారు? పోతు దారిలో కూడా పడేసిపోతారు. ఓ రూపాయి పెట్టి కొన్నారంటే మీ మనసు రాదు పడేయడానికి. ఏముందో చూద్దాం, రూపాయి పెట్టాను కదా అని చదువుతారు. అది మా ఉద్దేశం. మరి నీ పుస్తకానికి విలువ ఉండాలని రూపాయికి అమ్ముతావే. మరి దేవుని సన్నిధి యొక్క ప్రవేశం అనేది దేవుడు ఫ్రీగా 24 అవర్స్ నీకు ఇస్తే ఎంత వాడుకుంటున్నాం మనం, దాన్ని ఎంత వినియోగిస్తున్నాం, ఎన్నిసార్లు పోతున్నాం. ఆయన ఏమైనా రిస్ట్రిక్ట్ చేశాడా? దినానికి ఒక్కసారే రా, జాగ్రత్త, ఎక్కువసార్లు వచ్చావంటే నీ సంగతి ఉంది అన్నాడా? లేదు. ఎన్నిసార్లు వస్తే అంత సంతోషం ఆయనకి. బండ సందులలో ఎగురు నా పావురమా, పేట బీట్లో ఆశ్రయించు నా పావురమా, నీ ముఖము నాగు మనోహరము, నీ స్వరం నాకు చాలా మధురంగా ఉంటుంది. ఆ స్వరం వినబడిని, ఆ ముఖం కనబడిని ఆయన కోరుతున్నారు. దావీదు తన అనుభవంలో చెప్తాడు, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూసేటకు, ఆయన ఆలయంలో ధ్యానించటకు నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరం. నాకే కానీ ఈ రాజ్యం లేకపోతే, నాకే కానీ ఈ సింహాసనం లేకపోతే ఎంతసేపు ఎక్కడ పడి ఉండేవాడిని? యెహోవా మందిరంలో పడి ఉండేవాడిని. అది నా హృదయ కోరిక అంటే. కనుక ఆ ధూపవేది యొక్క ప్రశస్తత, దాని స్థానం, దానికి ఇవ్వబడిన ప్రాముఖ్యత మన జీవితాల్లో మనం గుర్తించాల్సినటువంటి అవసరం. ఆ తెర అనేది మనకు తొలగించబడింది. ఇక్కడ మరొక విషయం కూడా మనం చూడవచ్చు. చూడండి, నిర్గమకాండం 30వ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు కలిసి చదువుకుంటాను. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను.
అతడు ప్రదీపములను చక్కపరచినప్పుడు దాని మీద ఆ ధూపం వేయవలెను. మరియు సాయంకాలం ముందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయలను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపం. ఇక్కడ లింక్ మినిస్ట్రీ చూడవచ్చు మనం. లింక్ మినిస్ట్రీ, జాయింట్ మినిస్ట్రీ. ఏంటా జాయింట్ మినిస్ట్రీ? ఏంటా జాయింట్ మినిస్ట్రీ? దీపాలని వెలిగించాల్సి వచ్చినప్పుడు, ఒత్తిని సరిచేసి దీపాలని వెలిగించాల్సి వచ్చినప్పుడు అంతా కూడా ఏం చేయాలా? ధూపం వేయాలి, ధూపవేదిక మీద ధూపం వేయాలి. సో ఈ దీపస్తంభం యొక్క పరిచర్య ధూపవేదిక యొక్క పరిచర్యతో లింక్ అయినట్టుగా మనం చూస్తాం. ధూపవేదిక ప్రార్థనా పరిచరణ గురించి మాట్లాడితే, ఈ ధూపవేదిక ప్రార్థన పరిచరణ గురించి మాట్లాడితే, దీపవృక్షం మన సాక్ష్య జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. మన సాక్ష్య జీవితాన్ని గురించి మాట్లాడుతుంది అంటే దాని అర్థం ఏంటి? సాక్ష్య జీవితానికి ప్రార్థనా జీవితానికి ఏముంది? లింక్ ఉంది. ఒక మాటలో చెప్పుకోవాలనంటే, మనుషుల ఎదుట మనం ఎక్కువగా ప్రకాశించాలంటే ఎక్కడ నిలబడాలి? మనం ధూపవేదిక దగ్గర మనం వేసే ధూపం మీద ఆధారపడు. చాలా పర్యాలు మనుషుల ఎదుట ప్రకాశించాలనుకుంటాం, కానీ ఎక్కడ నిలబడం? దేవుని సన్నిధిలో నిలబడం. దేవుని సన్నిధిలో నువ్వు ఎంత దేవుని సన్నిధిని ప్రేమిస్తావో, ఎంత దేవుని సన్నిధిలో నీ సమయాన్ని గడుపుతావో, అంత వెలుగు నీలోనికి వస్తుంది. పరమగీతంలో సంఘాన్ని గురించి రాస్తూ, పరమగీతంలో 6:10 రాస్తాడు దేవుని, సంధ్యారాగం చూపట్టుచు చంద్రబింబం అంత అందం గలదే, సూర్యుడి అంత స్వచ్ఛమును కలలు గలదే, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? సంధ్యారాగం చూపట్టుచు చంద్రబింబం అంత అందం, సూర్యుని అంత స్వచ్ఛము కలలు. సో మన ప్రకాశం అనేది సంధ్యారాగంలాగా ఆరంభించబడి చంద్రబింబంలోనికి వెళ్ళి చివరికి మనం సూర్యుని అంత ప్రకాశంలోనికి వెళ్ళిపోతాం. ఇది ప్రాసెస్. సంధ్యారాగం అంటే ట్యూలైట్ అని అర్థం. ట్యూలైట్ అంటే సూర్యుడు ఉదయించేదానికి మునుపు, సూర్య అస్తమయం తర్వాత ఆకాశంలో కనబడేటువంటి ఎర్రటి ఛాయ. సూర్యోదయానికి ముందు ఆకాశంలో కొంచెం మనకి ఎర్రగా కనపడుతుంది, ఆ తర్వాత సూర్య అస్తమయం తర్వాత కూడా ఎర్రగా కనపడుతుంది. దాన్ని ట్యూలైట్ అంటారు. ఒకప్పుడు మన వెలుగు అలా ఉంటుందంట, ట్యూలైట్ లాగా, సంధ్యారాగం లాగా ఉంటుంది. తర్వాత వెలుగు ఏం కావాలి? చంద్రబింబం అంత వెలుగు కావాలి. ఈ చంద్రబింబానికి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రుడు స్వయం ప్రకాశి కాడు. చంద్రుడికి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుని చూడడం ద్వారా వస్తుంది. ఒకవేళ ఈ పగలంతా కూడా వెలుగుతున్న సూర్యుడిని ఒకవేళ చంద్రుడు చూడకపోతే, రాత్రి దానిలో ప్రకాశం అనేది ఉండదు. అట్లాగే నీతి సూర్యుడైనటువంటి ప్రభువును మనం చూడకపోతే, ఆయన సన్నిధిని నిలుచుండేటువంటి అనుభవం అనేది మనకు లేకపోతే మనలో కూడా వెలుగు ఉండదు. ఎందుకు మన జీవితాల్లో ప్రజలు వెలుగు చూడటం లేదు? మనుషులు నీ సత్క్రియలను చూచి పరలోకమందున్న దేవుని మహిమపరచినట్లు వారు ఎదుట నీ వెలుగు ప్రకాశింపనీయుడి అని చెప్పాడు కదా. అది ఎందుకు కనబడటం లేదు మనలో ఆ వెలుగు? ఆ వెలుగు కనపడకపోవటానికి కారణం ప్రభుత్వ నీకున్న సంబంధ బాంధవ్యం అనేది సరిగా లేకపోవటం, ఆయనతో సమయాన్ని గడపకపోవటం. 40 రాత్రింబగళ్ళు ప్రభు సన్నిధిలో గడిపితేనే మోషే ముఖచర్మం ప్రకాశించింది, ఎవరు దాన్ని చూడలేకపోయారు. ఎంత ప్రకాశించిందంటే వాళ్ళు బ్రతిమిలాడారు, మోషే నీ ముఖం మీద ముసుకేసిపోయా, చూడలేకపోతున్నాం ఆ ప్రకాశాన్ని. కానీ అది తగ్గిపోచున్న మహిమ అని రాయబడింది. కానీ మన మహిమ, దేవుడు మనకి ఇస్తున్నటువంటి మహిమ అంతకంతకు ఎక్కువయ్యేటువంటి మహిమ. ఈ మహిమ ప్రభు సన్నిధిలో మనం ఎంత గడుపుతామన్న దాని మీదనే ఆధారపడి ఉంది. ఇట్స్ ఎ లింక్ మినిస్ట్రీ. బిఫోర్ యూ గో అవుట్ and shine for the Lord, you should wait in the presence of the Lord. Devuni sannidhilo nu entha vechi untavo anadani meeda
నీ వెలుగు, నీ ప్రకాశం అనేది ఆధారపడింది. కానీ ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీ సాక్ష్య జీవితం చూడండి, కొన్ని ఉదాహరణలు మనం చూడవచ్చు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఐదు నుండి 7 వచనాలు కలిసి చదువుతాను. 5 నుండి 7 వచనాలు. నేను, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచి తిననుకుంటుని, అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఇద్దరికి ఎగిరి వచ్చి నా నోటికి తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయను అనెను. ప్రభు సన్నిధిలో నిలబడినటువంటి యెషయాకు జరిగినటువంటి విషయం ఏంటి అంటే తనలో ఉన్న పాపమేంటో అర్థమైంది. మొదటి 5 అధ్యాయాల్లో అందరినీ తిట్టాడు, పాపిష్టి జనమ, దోషభరితమైన ప్రజలారా, చెరువు చేయి పిల్లలారా, మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ అని తిట్టి ఇప్పుడు వచ్చేసరికి నాకు శ్రమ అంటున్నాడు. ఎందుకు నీకు శ్రమ? ఇవి నీ సంగతి నీకు అర్థమైంది, నువ్వెంత పాపంలో ఉన్నావో, ఎంత అపవిత్రమైన పెదవులు కలిగిన వాడుగా ఉన్నావో అర్థమైంది. యెషయా ఇప్పుడు నాకు శ్రమ అంటున్నాడు. ప్రభు సన్నిధిలో ఉంటే కానీ మన నిజస్థితి మనకు బయటపడదు. 91వ కీర్తన 8వ వచనంలో చదువుతాను, దేవా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నది. సో ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు మనం ఎంత దౌర్భాగ్యమో గుర్తిస్తాం. అప్పుడు జరిగే విషయం ఏంటి? దేవుడు మనల్ని వదిలిపెట్టాడా, కాదనుకుంటాడా అంటే కాదు. వెంటనే ఒక దూతను పంపిస్తున్నాడు. ఆ దూత ఎగిరి వచ్చి బలిపీఠం మీద ఉన్న కారు నిప్పు తీసుకుంది. ఏ బలిపీఠం ఇది? దహన బలిపీఠమా, సువర్ణ బలిపీఠమా? సువర్ణ బలిపీఠమే. సువర్ణ బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ నిప్పు కారును తీసుకొని వచ్చి పెదవులకు తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైంది అని చెప్పాడు. సో యెషయా జీవితంలో ఈ సువర్ణ బలిపీఠం యొక్క పరిచర్య ముందు జరిగింది. జరిగిన తర్వాత ఇప్పుడేమంటున్నాడు? అప్పుడు అంటున్నాడు, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోనంటే, యెషయా అంటున్నాడు, ఇదిగో ప్రభువా నేనున్నాను, నన్ను పంపించి. అయితే నువ్వు వెళ్ళి ప్రజలతో ఈ మాటలు చెప్పు. 8, 9 వచనాలు కలిసి చదువుతాను, అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోనని ప్రభు సెలవేయగా వెంటని అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన, నువ్వు పోయి ఈ జనులతో ఇట్లను, మీరు ఇచ్చం చూ వినుచుందరు కానీ గ్రహింపకుందరు, నిత్యం చూచుందరు కానీ. సో పరిచర్య ఎప్పుడు? సువర్ణ బలిపీఠం యొక్క అనుభవంలోనికి తాను వచ్చిన తర్వాత ఇప్పుడు సాక్ష్య జీవితం యొక్క అనుభవంలోనికి తాను వస్తున్నాడు. తాను ప్రభు కొరకు సాక్షిగా బయలువెళ్ళి సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. యెహెజ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం25వ వచనం అందరికి కలిసి చదువు, మీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలం కలుగును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలిగి చేసేదను, రాతి గుండెను మీలోండి తీసివేసి మాంసం గుండెని ఇచ్చేదను, నా ఆత్మను మీ నుంచి నా కట్టెలను అనుసరించేవారుగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను. 36వ వచనం అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలంలో చెట్లను నాటవాడననియు,
మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకుందరు, యెహోవానైనా నేను మాట ఇచ్చున్నాను, దాన్ని నెరవేర్తును. మొదట మనల్ని శుద్ధిపరచుట, ఆ తర్వాత మన ద్వారా పరిచర్య. అప్పుడు యెహోవానైనా నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలంలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకుందరు. ఎలా తెలుసుకుంటారు? ప్రతిష్ఠించబడిన, దేవుని ఆత్మచేత శుద్ధిపరచబడిన, మెత్తని హృదయం కలిగిన వ్యక్తులు ఇచ్చే సాక్ష్యం ద్వారా. సో మొదట ప్రతిష్ఠత, తర్వాత సాక్ష్య జీవితం. సో ప్రతిష్ఠత కొరకు మనం సాక్ష్యం ఇచ్చే ప్రతి దినం కూడా, అది ఉదయం కానీ సాయంకాలం కానీ, సాక్ష్యం ఇచ్చేటప్పుడు వెలుపలికి వచ్చి సాక్ష్యం ఇచ్చే ప్రతి సమయంలో కూడా ధూపం వేయాల్సినటువంటి అవసరం. సో ఈ రెండు పరిచర్యలు క్రమంగా పోతాయి. అపొస్తలుల కార్యములు 1:8 కూడా మనకు బాగా తెలుసు, పైనుండి మీరు శక్తి పొందేదరు, ఆ తర్వాతనే యెరూషలేమును యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. కనుక పైనుండి శక్తి పొందేది మొదట నిద్రపోకూడదు, పైనుండి శక్తి పొందేది మొదట, ఆ తర్వాత ప్రభు కొరకు సాక్షిగా ఉండేటువంటి స్థితి. ఇక్కడ ఈ రెండు పరిచర్యలు జంటగా వెళతాయి, కలిసి వెళతాయి. ప్రతిష్ఠత లేకుండా ప్రభు కొరకు మనం సాక్షులుగా ఉండలేము. ఆ తర్వాత మనం గమనిస్తే ఈ ధూప వేదిక యొక్క శక్తిని గురించి మనం ఆలోచన చేయవచ్చు. నిర్గమకాండ 30వ అధ్యాయంలో ఇది ఎక్కడ ఉందో చెప్పండి. 6వ వచనం మళ్ళీ ఒకసారి చదువుతాను. నిర్గమకాండ 30వ అధ్యాయం 6వ వచనం, సాక్ష్యము మందసమునొద్ద అడ్డతెరేదుట, అనగా శాసనముల మీద కరుణాపీఠం ఎదుట నువ్వు దాన్ని ఉంచవలను, అక్కడ నేను నిన్ను కలుసుకుందను. సాక్ష్యపు మందసం, దాన్ని ఒకవేళ మనం అర్థం చేసుకోవడానికి, ఇట్స్ ఎ పవర్ హౌస్ అని అనుకుంటే, పవర్ జనరేట్ అయ్యేటువంటి హౌస్ అనుకుంటే, ధూప వేదిక ఏది అని అంటే ఆ ప్లగ్ బాక్స్ లాంటివి, ప్లగ్ బాక్స్ లాంటివి. ఇప్పుడు పవర్ ఎక్కడో జనరేట్ అవుతుంది, కానీ ఆ పవర్ని మనం వాడుకోవడానికి అక్కడికి పోను అవసరం. ఎక్కడి వరకు వచ్చింది అది? ప్లగ్ బాక్స్ వరకు వచ్చింది. ఇప్పుడు దాన్ని వాడుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్లగ్ పెట్టడమే, ప్లగ్ పెట్టడం. సో విశ్వాసము అనేటువంటి హస్తంతో ఈ ప్లగ్గాను ప్లగ్ బాక్స్లో పెడితే ఏమవుతుంది? పవర్ ట్రాన్స్మిట్ అవుతుంది, మనకు వచ్చేస్తుంది. సో ఆ నిబంధన మందసం పవర్ హౌస్ అది, అక్కడ ఉంది శక్తి. ఎంత ఉంది శక్తి అక్కడ? మనలాగా పవర్ కట్స్ ఉండవు కదా. జనరేషన్ తక్కువైపోయింది, జాగ్రత్తగా వాడుకోండి. అయ్యా ఇంకా 4 ACలు పెట్టుకుంటామంటే కుదరదు, అంత సప్లై చేయలేము మేము, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. మీరు ఒకవేళ ఇంకెక్కువ వాడుకోవాలంటే చాలా డబ్బులు కట్టాలా. ఏ డబ్బులు లేదండి, ఫ్రీ, ఇది ఫ్రీ కరెంట్. ఏ రాజకీయ పార్టీలు ఇవ్వలేవు ఇంత ఫ్రీ కరెంట్ కదా. ఆయన ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు, ఎంత కావాలంటే అంత వాడుకో, ఎన్ని యూనిట్లు కావాలంటే అంత వాడుకో. నీకు ఫ్రీ అంటే ఎంత వాడుకుంటాం మనం? ఎంత వాడుకుంటున్నాం చెప్పండి? వాడుకుంటే నువ్వు ఎంత సుఖంగా ఉండాలా, ఎంత సౌఖ్యంగా ఉండాలా, ఎన్ని నీ పనులు నిర్వర్తించబడాలా. ఒక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయింది అని అంటే ఎంతమంది పరిగెట్టు వస్తారు చెప్పండి ఆఫీస్కి? అందరు పరిగెట్టుకుని వస్తారు. సార్ ఏమైంది, సార్ ఏమైంది, సార్ ఏమైంది. ప్రతి డిపార్ట్మెంట్ కూడా దాని మీద ఆధారపడుతుంది. అది లేకపోతే మనం బతికే లేదన్నట్టు ఉంటాం కదా. మరి అలాంటప్పుడు ఈ పవర్ హౌస్లో ఎప్పుడు ఫుల్ కరెంట్ ఉంటుంది,
నీకు ఎంత కావాలో అంత వాడుకో అని ఆయన ఫ్రీగా యాక్సెస్ ఇస్తే కూడా ఎంత వాడుకుంటున్నాను. అది చేయలేని పనులు అంటే ఏది లేదు. ఆశ్చర్యకరమైన కార్యాలు చేయగలదు, దాన్ని నువ్వు ఒకవేళ వినియోగించుకోగలిగితే. కొన్ని ఉదాహరణలు చూడండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 36 నుంచి 38 వచనాలు. కలిస్తోత్రం. హస్తమైన నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేశాడు. యెహోవా, అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేల దేవ, ఇశ్రాయేల మధ్య నువ్వు దేవుడవై ఉన్నావు, నీవు నేను నీ సేవకుండా ఉన్నానని ఈ కార్యంలో నువ్వు నీ సెలవు చేస్తున్నాను ఈ దినోని కనపరచు. యెహోవా, నా ప్రార్థన లిఖించు. యెహోవా అయిన నీవే దేవుడవై ఉన్నావు, నీవు వారి దేవులను నీ తట్టుకు తిరగచేయదు అని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించు. అతడు ఈలోగా నా ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందక మందున్న నీళ్లను ఆరిపోజేసెను. 36వ వచనం మొదటి భాగం, అస్తమయ నైవేద్య సమయమున. అస్తమయ నైవేద్య సమయం అంటే ఎన్ని గంటలు? అది 3 గంటలే. కీర్తనలు 141:2 ప్రకారంగా నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులు ఎదుట సాయంకాల నైవేద్యం వలన. సో సాయంకాల నైవేద్యము కూడా ఇదే సమయాన్ని గురించి మాట్లాడుతుంది, 3 గంటల సమయాన్ని గురించి మాట్లాడు. సో సాయంకాల నైవేద్య సమయాన అనగా ప్రార్థన సమయాన నేను ప్రార్థించడం మొదలు పెడితే జరిగిన విషయం ఏంటి? ఆకాశం నుండి అగ్ని వచ్చింది, దహన బలి పశువును, కట్టెలను, నీళ్లను, రాళ్లను కూడా కాల్చి బూడిద చేసేసింది. అంత శక్తివంతమైన అగ్ని ప్రార్థన ద్వారా దిగి వచ్చింది. రిజల్ట్స్ ఏమైంది చెప్పండి? రిజల్ట్స్ ఏమైంది? మొదట అగ్ని దిగి వచ్చింది, రెండవది ప్రజల యొక్క సమకూర్పు జరిగింది, ద రెస్టరేషన్ ఆఫ్ హిస్ పీపుల్. అంతవరకు బయలుకు మోకాళ్ళు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇప్పుడు యెహోవాయే దేవుడు అని కేకలు వేయడం, ద రెస్టరేషన్ ఆఫ్ పీపుల్. మూడవది ఒక మాటలో చెప్పాలంటే గొప్ప ఉజ్జీవం కదా, గొప్ప ఉజ్జీవం అనేది జరిగింది, రివైవల్ అనేది వచ్చింది. సో ప్రార్థన ఎంత శక్తివంతమైందో మనం ఆలోచించవచ్చు. ప్రార్థన అగ్నిని తీసుకొస్తుంది. అగ్ని అని అంటే ఒక మాటలు ఇప్పుడు ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే ఈ వేడి మనకు అవసరం, ఈ తాపం మనకు అవసరం. దినాల్లో మనం దాన్ని పోగొట్టుకుంటున్నాం. అగ్ని పరిశుద్ధాత్మ దేవుని యొక్క తీవ్రతను గురించి మనలో మాట్లాడుతుంది. ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై, ఫర్వెంట్ ఇన్ స్పిరిట్, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. ప్రజల్లో ఉండాల్సినటువంటి ఆసక్తి, ఆ తీవ్రత. రెండవది ప్రజలు రెస్టరేషన్, బయలును సేవిస్తున్న ప్రజలు దేవుని వైపు తిరగటం. మూడవది గొప్ప రివైవల్, ఉజ్జీవం, యెహోవాయే దేవుడు అని ఆయనను ఆరాధించడం అనేది జరిగింది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం, అందరికి కలిస్తావు. నేను ఇలాగ నా మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనం ముందు చూసిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలు అనే ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి. ఎప్పుడు కనబడ్డాడు? సాయంత్రపు బలి అర్పించు సమయం. ఏ అవర్ ఇది? 3:00, 9th అవర్. ఆ సమయంలో మళ్ళా దానియేలు ప్రార్థనకు జవాబు వచ్చినట్లుగా మనం చూస్తాం. సాయంకాల నైవేద్య సమయాన, బలర్పించేటువంటి ఆ సమయాన దానియేలు యొక్క ప్రార్థనకు జవాబు వచ్చు. దానియేలు యొక్క ప్రార్థన ద్వారా కలిగినటువంటి ఆశీర్వాదాలు ఏంటి అనంటే, భవిష్యత్తులో యెరూషలేము ఎలా కట్టబడబోతుంది, అది ఎలా స్థిరపరచబడుతుంది,
ఆ తర్వాత యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి ఎలాగొస్తాడు, ఎలాగా వారిని తన అధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు, ఆ తర్వాత మెస్సయా ఏ రీతిగా రాబోతున్నాడు, వాళ్ళకి కంప్లీట్ డెలివరెన్స్ అనేది ఎలా వస్తుంది అన్నటువంటి భవిష్యత్తులో జరగబోతున్న సంగతులను గూర్చినటువంటి ఎరుక దర్శనం దానియేలుకు కలిగింది. సో ప్రార్థన భవిష్యత్తును గూర్చి వాళ్ళకి తెలియజేసింది. భవిష్యత్తును గూర్చి ఎరిగితే రెండు ఆశీర్వాదాలు ఉంటాయి. ఒకటి, మనం జాగ్రత్త పడడానికి అది దోహదపడుతుంది. మనం జాగ్రత్త పడ్డానికి ఎటువంటి మోసం జరగబోతుంది, అంత్యక్రీస్తు ఎలా వస్తాడు, ఎలా విశ్వాసుల్ని మోసగిస్తాడు అన్నటువంటి విషయాలను వచ్చినటువంటి ఎరుక వాళ్ళకి ముందే ఉంది కాబట్టి వాళ్ళ సంగతులు జరుగుతున్నప్పుడు జాగ్రత్త పడేదానికి ఆస్కారం అనేది ఉంది. ఆ తర్వాత దేవుడు వారి ఎలా చేయబోతున్నటువంటి కార్యాలు, ఎలా వారిని రక్షిస్తాడు, ఏ రీతిగా వారిని ఒక జనాంగంగా వారిని అంగీకరిస్తాడన్న సంగతులు వాళ్ళకి తెలుసు కాబట్టి అది వాళ్ళ ప్రోత్సాహానికి కారణమవుతుంది. వన్ ఈస్ డెలిజెన్స్, జాగ్రత్త పడ్డానికి కారణమవుతుంది. రెండవది ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహానికి కారణమవుతుంది. ఒక విశ్వాసి తన జీవితంలో ఈ రెండు కూడా ప్యారలల్గా పోవాలి ఎప్పుడు కూడా. ఒకవైపు భయం, మరొక వైపు ఎంకరేజ్మెంట్. ఏది పోయినా మన బ్యాలెన్స్ పోతుంది. మనకు భయం ఎక్కువైపోయి ఏది తగ్గిపోకూడదు, మనలో ఉన్న ఉత్సాహం తగ్గిపోకూడదు, ఎంకరేజ్మెంట్ అనేది తగ్గకూడదు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహం, ఈ రెండు కూడా కలిసి వెళ్తాయి. కనుక ఈ రెండు కూడా మన జీవితంలో మనం కలిగి ఉండినప్పుడు, ఆమె లేపమ్మా నాది జోలపాటలాగా ఉంది అనుకుంటా పాపం, ఏం చేయాలో గట్టిగా అరవద్దన్నారు డాక్టర్లు. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక సహోదరుడు చెప్పేవాడు, అన్నా ఈయన ఏం చెప్తున్నాడో అర్థం కావట్లేదు, ఒకదానికోటి లింకు లేకుండా చెప్తున్నాడు, అట్టగని చెప్పి పోనీ నిద్ర అన్నా పోదాం అనుకుంటే నిద్రపోనాడు, గట్టిగా కేకలేస్తాడు, ఏం చేయాలో నాకు కేకలేయటం రాదు. మీరు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నిద్రపోతే ఎలా చెప్పండి. కొంచెం జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాలు. సో సాయంకాల నైవేద్య సమయాన దానియేలుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దానియేలు ప్రార్థనకు జవాబు వచ్చింది, భవిష్యత్తులో జరగబోతున్న సంగతులను గురించిన ఎరుక వాళ్ళకి కలిగింది. అందుకే దానియేలు సంగతులన్నీ కూడా రాశాడు. ఆ సంగతులన్నీ కూడా ఆ తర్వాత రచించినట్లు మనం చూడవచ్చు. మూడవది అపొస్తల కార్యములు 3:1. అపొస్తల కార్యములు 3:1. అందరు కలిసి చూద్దాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పేతురు యోహాన్లు కూడా ఆ సాయంకాల నైవేద్య సమయాన లేక 3 గంటలకు ప్రార్థన సమయాన దేవాలయానికి వెళ్తున్నారు. దేవాలయానికి వెళ్తున్నప్పుడు జరిగిన సంఘటన మాకు తెలుసు. వాడు బాగుపడ్డాడు. కుట్టి కుంటి వాడు బాధపడ్డమే గొప్ప సంగతి కాదు, వాడు మాత్రమే స్వస్థత పొందడం కాదు. ఇప్పుడు చదవండి 3:11. వాడు పేతురును యోహాన్ను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది, సొలొమోను మంటపంలో ఉన్న వారి వద్దకు గుంపుగా పరిగెత్తుకొని వచ్చరి. అనేక మంది ప్రజలు ప్రభు వైపు ఆకర్షించబడ్డానికి ఈ స్వస్థత కారణమైంది. వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు, విస్మయం ఉంది చూస్తున్నారు. మాకు తెలిసి వీడు చిన్నప్పటి నుంచి కుంటివాడు, మనుషులు మోసుకొస్తే కానీ వాడు ఇక్కడికి రాలేడు, కానీ ఎలా వాడు గంతులేస్తున్నాడు, విస్మయం ఉంది. పేతురు యోహాన్ల తట్టు చూస్తూ ఉంటే వాళ్ళు అన్నారు, మా తట్టు ఎందుకు తేరు చూస్తారయ్యా, మా వలన ఏదో కలిగినట్టు కాదు, మీరు శిలువేశారే, జీవాధిపతిని మీరు చంపారు, ఆ జీవాధిపతిని దేవుడు మృతుల్లోండి లేపాడు, ఆయన వల్ల కలిగింది స్వస్థత అని స్వాత ప్రకటించేదానికి అక్కడ ఒక చక్కటి
మార్గం ఏర్పడింది. తద్వారా అనేకులు ప్రభు వైపు తిరగడానికి కారణమే. ఎంతగా తిరుగుతూ వచ్చినారు అని అంటే ఆ ప్రధాన యాజకులకు, ఆ మత సంబంధమైన నాయకులకు ఊపి రాడకుండా అయిపోయింది. అమ్మో వీళ్ళని మనం ఇట్లా వదిలిపెట్టేస్తే ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు? పదహారు 17 వచనాలు కలిసి చదువుదాం. 4:16-17 వచనాలు. ఇదంతా కూడా దాని కంటిన్యూషన్గా జరిగినటువంటి విషయాలు, మీరు తర్వాత చదువుకోవచ్చు. 16:17 వచనాలు. ఈ మనుషులను మనం ఏం చేయదు, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ స్పష్టం. ఇది జరగలేదని చెప్తారు. అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండుటకాయ. ఇక మీద ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనం వారిని బెదిరి పెట్టవల్లని చెప్పుకొని రే. సో ఎంత టెన్షన్ అయిపోయిందంటే అమ్మో దీన్ని ఇట్లా వదిలేస్తే ఇంకెవరు కూడా మనం సమాజ మందిరానికి రారు అని వాళ్ళని బెదిరించారు. ఆ తర్వాత దాని కంటిన్యూషన్ని ఏం జరిగిందో చూడండి. 23 వారు విడుదలన్నది తమ స్వజనుల ఎద్దుకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనస్తో దేవునికి ఇట్లీ దగ్గరగా మొరపెట్టిరి. ఇప్పుడు 31 వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను. వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. తర్వాత ఏం జరిగింది, 32 విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మీయ గలవారైనవి. ఎవడను తన కలిగిన వాటిలో ఏది తనదని అనుకోనలేదు. వారి కలిగిన దాంతో వారికి సమిష్టిగా ఉండెను. ఈ వచనాలు బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే కుంటోడు బాగుపడ్డాడు, ప్రజలందరూ దేవుని వైపు తిరగడానికి ఆస్కారం కలిగింది, దేవుని పరిచర్య బహుబలంగా జరిగింది అందుకొరకు. ఇప్పుడు విశ్వాసంలో కూడా రివైవల్ వచ్చింది. విశ్వాసులు వచ్చిన రివైవల్ ఏంటి, ఎవడు తనకు కలిగింది తనదని అనుకోవాలి. అందరూ ఇక తీసుకురావడం ప్రారంభించారు. వీళ్ళు ఏం అనౌన్స్మెంట్ చేయలేదు. ఏం అనౌన్స్మెంట్, రేడియో మినిస్ట్రీ చేస్తున్నాము, మీరు స్పాన్సర్ చేస్తే మీ పేరు వేసేస్తాం, ముందు వెనక ముందు కూడా మీ పేరు చెప్తాము, పంపించండి అని అడగలేదు. ఇదిగో ఇంత గొప్ప పరిచర్య జరుగుతుంది, మనకు చాలా డబ్బు అవసరం ఉంది, మీరందరూ మీ మీ భాగాలు తీసుకురండి అని చెప్పలేదు. దేని ద్వారా జరిగింది ఇది? పేతురు యోహానులు సాయంకాల సమయాన ప్రార్థన సమయాన దేవుని మందిరానికి పోవడం ద్వారా ఆరంభమైన ఉద్యమం ఇది. దీని అందరికీ కారణం కుంటోడు. వాడు బాగుపడ్డాడు, వాడు బాగుపడితే ప్రజలందరూ అట్రాక్ట్ అయ్యి వచ్చారు. వాళ్ళందరూ అట్రాక్ట్ అయ్యి వస్తుంటే ఈ ప్రధాన యాజకులు అధికారులకు కదలికొచ్చింది. వాళ్ళ గమ్మున ఉంటే బాగుండేది, వీళ్ళని బెదిరించారు. వీళ్ళని బెదిరించకపోతే వీళ్ళు వచ్చి మళ్ళీ చర్చలో చెప్పుండేవాళ్ళు కాదు, మమ్మల్ని ఇట్లా బెదిరించారని వీళ్ళు చెప్పుండకపోతే వాళ్ళు నాదాని మొరపెట్టి ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు నాదాని మొరపెట్టి ఉండకపోతే అక్కడ భూకంపం వచ్చేది కాదు, మనకు కూడా కంపం వచ్చేది కాదు కదా. సో విశ్వాసుల మధ్యలో కూడా కంపం రావాలంటే, కదిలించబడాలంటే, హృదయాలు కదిలించబడాలంటే వాళ్ళ అర్పణలు తీసుకురావడానికి మూలం ఆలోచిస్తే మళ్ళా ప్రార్థనే. సాయంకాల సమయాన వాళ్ళు చేసినటువంటి ప్రార్థన. 4 అపొస్తల కార్యములు 10 30-31 కలిసి చూద్దాం. అందుకు కొర్నేలి 4 క్రిందట పగలు 3 మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి నీ ప్రార్థన వినబడను, నీ ధర్మకార్యములు దేవుని సముఖముందు జ్ఞాపకముందు ఉంచబడిన గనక నీకు యొప్పేకు వర్తమానం పంపి పేతురను పేరు గల సీమోనును పిలిపించుము. ఏ సమయానికి ప్రార్థన చేస్తున్నాడు కొర్నేలి? 3 ఆయన నైవేద్యం అర్పించే సమయం, ధూపం వేసేటువంటి సమయం, ఆ సమయంలో తాను ప్రార్థన చేస్తున్నాడు. తన ప్రార్థనకు జవాబు వచ్చింది. రిజల్ట్స్ ఏమైంది చెప్పండి, రిజల్ట్స్ ఏమైంది? అన్యజనుల మధ్య సువార్త ప్రారంభం.
అన్ని జనుల మధ్య సువార్త ప్రారంభం. ఎప్పటికి మనుషుల్ని పంపి తెప్పించుకున్నాడు పేతురును, కానీ పేతురు వచ్చాడు కానీ పేతురుకు లోపల పీకుతూనే ఉంది. ఓరే నాయన, వీళ్ళు అన్ని జనులు కదా, వీళ్ళ మధ్య ఉండొచ్చో ఉండకూడదు, ఏమో వాళ్ళేమో దేవుడు చెప్పాడని చెప్తున్నారు, కానీ అది ఎంతవరకు వాస్తవమో ఏమో, ఎందుకు వచ్చినా కూడా కొంచెం పైకి పోయి ప్రార్థన చేసుకున్నానని మేడెక్కాడు. మేడెక్కితే నిద్ర పట్టింది, నిద్రలో దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఏం కనపడింది? సకల విధమైన చతుష్పాద జంతువులు కనపడ్డాయి. స్వరం వినపడుతుంది, పేతురు లేచి చంపుకొని తినంట. అప్పుడు కూడా చెప్తున్నాడు, ప్రభా నిషిద్ధమైనది ఏదైనా అపవిత్రమైనది ఏదైనా ఇంతవరకు నా నోటికి రాలేదయ్యా. అప్పుడు ప్రభు జవాబిచ్చాడు, దేవుడు పవిత్రపరిచిన దాన్ని నువ్వు నిషిద్ధమైందయ్యా ఎంచకూడదు. అప్పుడు క్లిక్ అయింది తనకు, అప్పుడు వెలిగింది, ఓహో దేవుడు వీళ్ళను కూడా పవిత్రపరచాలని కోరుతున్నాడా. ధైర్యంగా దిగొచ్చాడు. అప్పుడు చెప్తున్నాడు, కొర్నేలి నీకు తెలుసు కదా నేను యూదుణ్ణి, కనీసం మీ గ్రామాల దగ్గరికి రాము, మీతో కలిసి మాట్లాడం, మీ దగ్గర కనీసం మంచినీళ్ళు కూడా మేము ముట్టుకోం, అలాంటిది నా జాతి. కానీ దేవుడు నాకు చెప్పాడు, దేవుడు పక్షపాతి కాడని నిజంగా నేను గ్రహించాను. తనకు భయపడేటువంటి వారిని ఎవరినైనా ఆయన అంగీకరిస్తాడనేది నాకు అర్థమైంది. అందుకు చెప్పు, ఎందుకు పిలిపించావు? వర్తమానం అందించాడు. దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చింది. అన్ని జనుల మధ్యలో పరిచర్య ప్రారంభమైంది. ఈ దినం నీవు నేను ఇక్కడ కూర్చోటానికి ఆరంభం ఆ దినం జరిగింది. ఆ దినాన్ని కొర్నేలి యొక్క ప్రార్థన, 3 గంటలకు తాను చేసినటువంటి ఆ ప్రార్థన, దాని యొక్క ఫలితం అన్ని జనాంగమైనటువంటి మనం ప్రభు వైపు తిరగడానికి కారణం, అదే మనకు మూలమని మనం చెప్పవచ్చు. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45 నుండి 51 వచనాలు కలిసి చదువుతాను. 45 నుండి 51 వచనాలు మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు ఏలి ఏలి లామా సబక్తానాని బిగ్గరగా కేకలు వేశాను. ఆ మాటకు నా దేవ నన్ను ఎందుకు చేయబడిస్తావని అర్థం. అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలి అని పిలుచున్నాడనేది, వెంటనే వారిలో ఒకరు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చెరకాల ముంచి రెళ్ళునకు తగిలించి ఆయనకి త్రాగనిచ్చింది. తక్కిన వారు ఊరకుండరి, ఏలియాతో నీ రక్షింపవచ్చునేమో చూతామని రే. యేసు మరలా కేక వేసి ప్రాణం విడిచింది. అప్పుడు దేవాలయ తెర పైనుండి క్రింది వరకు 2గా చెరిగను, భూమి వణుకను, బండలు బ్రద్దలాయను, యావత్ సమాధులు తెరవబడి నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచను. 54 శతాధిపతియు అతనితో కూడా యేసున కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొని రీ. 45వ వచనం మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు. 46వ వచనం మొదటి భాగం, ఇంచుమించు 3 గంటలకు యేసు లా ఏలి ఏలి లామా సబక్తాని అని ప్రార్థించాడు. తర్వాత క్రిందికి వస్తే అదే సమయంలో 50వ వచనం యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాడు. సో ఈ 3 గంటల్లో 3 గంటల సమయాన, నైవేద్య సమయాన యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థన, ఆ ప్రార్థనలో విడుదలైన శక్తి. ఎంత విడుదలైంది, ఎంత విడుదలైంది? మొదట ఏం జరిగింది చెప్పండి? భూమి వణికెను, బండలు బ్రద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. తర్వాత 54వ వచనం శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఆయన దేవుని కుమారుడని చెప్పుకొని రే. భూమి వణికింది లేక భూకంపం కలిగింది. ఈ భూకంపం కలగడం ఆత్మ యొక్క కార్యమనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఇంతకుముందు చదివిన భాగంలో అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనంలో
భూమి కంపించదు. అప్పుడు వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై అని మనం చదువుతాం. ఆ తర్వాత బండలు బద్దలైనాయి, తర్వాత సమాధులు తెరవబడ్డాయి. అంటే దాని అర్థం ఏంటి? ఈ దినాన ఒకవేళ ఆత్మీయంగా మన జీవితానికి అనుభవించుకుంటే బండలాంటి ప్రజలు, రాతి హృదయాలు ఏం కావాలా? బద్దలైపోవాలా. తర్వాత సమాధుల్లో ఉన్నటువంటి, అంటే సమాధి బంధించి ఉంచిన పరిశుద్ధులు డెలివర్ అయ్యారు, విడిపించబడ్డారు. వారు ప్రభుత్వ పాఠం ఎఫెసీ 4 అధ్యాయంలో చదువుతాం, చెరను చెరగా ఆయన తీసుకొని పోయాడు, చెర నుంచి వారికి విడుదల కలిగింది. ఆ తర్వాత సమాధులు తెరవబడ్డాయి, చెర నుంచి వారు విడుదల పొందారు. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైంది తను సిలువేసిన శతాధిపతి, సిలువేసిన మనుషులు వాళ్ళే కన్ఫెస్ అవుతున్నారు, ఏమంటున్నారు, ఈయన నిజముగా దేవుని కుమారు. సి అంత కూడా ప్రార్థన శక్తి ద్వారా కలిగింది. ధూప వేదిక యొక్క ప్రభావం అది, అది చేయలేని పని ఉంటేది లేదు. మండలిని బద్దలు చేస్తుంది, భూకంపం కలిగేటట్టుగా చేస్తుంది, సమాధులు తెరవబడేటట్టుగా చేస్తుంది. ఎవరైతే మనకు వ్యతిరేకంగా మాట్లాడతాడో, ఎవరైతే మనకు వ్యతిరేకంగా కార్యాలు చేస్తారో, వాళ్ళే తమ నోటితో ఈయన యేసుక్రీస్తు ప్రభు, ఈయన నిజముగా దేవుడు అన్న సంగతిని ఒప్పుకునేటట్టుగా చేస్తుంది. ఇదంతా కూడా ప్రార్థన శక్తి వలన కలిగే. ఈ పవర్ హౌస్ ఎప్పుడు కూడా ఫుల్గా ఉంటుంది పవర్. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే కస్టమర్స్ చాలా వీక్గా ఉంటారు. వాడుకోండిరా బాబు, ఎంత కావాలంటే అంత వాడుకోండి, ఫ్రీగా కరెంట్ ఇస్తాను, మీరు ఏం నయా పైస కట్టాల్సిన అవసరం లేదు, నా ఆత్మశక్తి ఎంత కావాలి మీకు చెప్పండి. అంత్య దినముల్లో మనుషులందరి మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తాను, అది ప్రభు వాగ్దానం. ఎంత తీసుకుంటున్నాం మనం, ఎంత పవర్ తీసుకుంటున్నాం, ఎంత మన ద్వారా శక్తి విడుదలవుతుంది. పవర్ హౌస్లో జనరేట్ అవుతున్నటువంటి పవరు, అది ఎంత జనరేట్ అయినా వినియోగించేటువంటి వారు లేకపోతే ఏం ప్రయోజనం? దాన్ని వాడుకునేటువంటి వారు లేకపోతే ఏం ప్రయోజనం? మన ప్రభు సర్వశక్తిమంతుడు, దేన్నైనా చేయడానికి ఆయన సాధ్యత ఉంది. ఆయనను ఆశ్రయించే ప్రజలేరి, ఆయన మీద ఆధారపడేటువంటి ప్రజలేరి, విశ్వాసంతో దానిలో ప్లగ్ పెట్టేటువంటి ప్రజలేరి. భక్తులు మన జీవితాల ముందు వారు సాదృశ్యంగా ఉన్నారు. ప్రార్థన సమయాన్ని ప్రేమించిన వాళ్ళు, ప్రార్థన సమయాన్ని విలువించిన వాళ్ళు, వాళ్ళు ఎంత హెక్టిక్ మినిస్ట్రీ వాళ్ళకున్నా, ఎంత పరిచర్య ఉన్నా, ఆ టైం రాగానే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. ఈ విషయాల్లో ముస్లింస్ మనకు చాలా మాదిరి అని చెప్పుకోవాలి కదండి. వాళ్ళు ఎంత బిజినెస్ చేస్తున్నా, ఎంత లాభదాయకమైనటువంటి బిజినెస్ ఉన్నా, ఆ నమాజ్ టైం వచ్చిందంటే ఏం చేస్తారు? షట్టర్స్ మూసేసి. ఒకరోజు నేను ఇక్కడనే, ఏది సూపర్ బజార్ ఏది, అది వాళ్ళ దేవునికి వాళ్ళు చేసే ప్రార్థనలు అంటే వాళ్ళకంత దాని మీద గురి. సజీవం కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మన ద్వారా ఆయన కార్యాలను నిర్వర్తించాలని ఆశపడుతూ ఉంటే ఎంత పొందుతున్నాం ఆయన దగ్గర నుంచి, ఎంత రిసీవ్ చేసుకుంటున్నాం. నీకేమైనా స్లాబ్ పెట్టాడా, 100 యూనిట్లే వాడుకో అన్నాడా? లేదు కదా. అపరిమితమైన ఆయన శక్తిని నీ ద్వారా విడుదల చేయాలని ఆయన కోరుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆ మాట చదివి ముగిస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, మధ్య భాగంలో ఉంది, నేను చదువుతాను చూడండి. 17 నుంచి 19 వచనాల్లో